గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఎండలు బాబోయ్, ఎండలు మండిపోతున్నాయి. కాలు తీసి బయటకు పెట్టాలంటే ఒంట్లో వణుకు పుడుతోంది. బయటకు వెళ్లి పనులు చేసుకోవాలంటే మండే సూర్యుడు అగ్ని గోళంలా నెత్తి మీదనే తాండవం చేస్తున్నట్టు మండిపోతున్నాయి. అటు ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక, ఇటు బయటకు వెళ్లి పనులు చేసుకోలేక జనాలు సతమతమవుతున్నారు. ఈ తరుణంలో ఓ దివ్యాంగుడు వాట్ నడియ సర్జీ అన్న విధంగా చక్కటి ఉపాయాన్ని ఆలోచించి మండే ఎండలో చల్లని ప్రయాణం చేస్తున్నాడు. అదేలాగో తెలుసా? రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే జనాలు జంకుతున్నారు. ఇక వాహనదారుల బాధలు చెప్పాలంటే వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీకి చెందిన దివ్యాంగుడు గోళ్ల శంకరయ్య వినూత్న ఆలోచన చేశాడు. ఎండ వేడిగాళ్లు తగలకుండా తన స్కూటీకి గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఇరువైపులా 4 మనీ ప్లాంట్ మొక్కల్ని పెంచుతున్నాడు. దీంతో ఎంతటి ఎండలో ప్రయాణించినా చల్లగా ఉంటుందని శంకరయ్య వెల్లడించాడు. దీనిపై నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. మీ ఆలోచన గ్రేట్ సార్ అంటూ కామెంట్ చేయగా, ఇండియాలో ఆలోచనలకు కొదువే లేదంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి మీ కామెంట్ ఏంటో కూడా చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.